हाय हेलो फ्रेंड्स, वेलकम टू बानेश फ्यू राइट। मंची टॉपिक शेयर मुझकोचा अभी हेल्थ गुरी संबंधी टॉपिक नवे मनमेवरना टेस्ट की इंपॉर्टेंस इच्छा मन हेल्थ की इंपॉर्टेंस तक एंतना मन फ्रेंड्स एवरना ఆ రెస్టారెంట్ లో పలానా స్నాక్ బాగుంది లేకపోతే అక్కడ పలానా ఐటమ్ బాగుంది అని చెప్తే ఎప్పుడెప్పుడు వెళ్తామా ఎప్పుడెప్పుడు తిందామా అని వెయిట్ చేస్తూ ఉంటాము. కానీ ఎవరైనా హెల్తీ ఫుడ్ గురించి ఎవరైనా చెప్తే మనం అంత డైట్లో ఇంక్లూడ్ చేసేసుకోవాలి, ఈ రోజు నుంచే తినాలి అని ఎవరు అనుకోము. సో ఇది ఒక చిన్న ప్రయత్నం అన్నమాట. దీంట్లో ఉండే న్యూట్రిటివ్ వాల్యూ తెలిస్తే మీకు, అంటే పోషకాల విలువ మీకు కనుక తెలిసినట్లయితే మీరు ఈజీగా ఈ ఫుడ్ని అనేది మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటున్నారని అనుకుంటున్నాను. సో దీని గురించి నేను బాగా తెలుసుకొని మీకు కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నేను ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే ఈ త్రిబుల్ సీడ్స్ గురించి అండి. ఈ త్రిబుల్ సీడ్స్ త్రీ టైప్స్ ఆఫ్ మూడు రకాల సీడ్స్. ఫస్ట్ది ఏంటి, గుమ్మడికాయ గింజలు. నెక్స్ట్ది పుచ్చకాయ గింజలు. ఇంకోటి పొద్దుతిరుగుడు గింజలు. గుమ్మడికాయ గింజలు ఏంటి, గుమ్మడికాయలో మంచి గుమ్మడికాయలో లోపల పల్ప్లో ఉండే సీడ్స్ అన్నమాట. దాన్ని క్లీన్ చేసేసి నీట్గా వాష్ చేసిన తర్వాత డ్రై రోస్ట్ చేసి అమ్ముతారు. నెక్స్ట్ వాటర్మెలాన్. వాటర్మెలాన్ మనం తినేటప్పుడు చాలా సీడ్స్ పడేస్తాం కదండి, అవి బ్లాక్ కలర్లో ఉంటాయి, లేతగా ఉన్నట్టయితే వైట్ కలర్లో కూడా ఉంటాయి. ఆ నల్లటి పొట్టుని ఒలిచేసిన తర్వాత వచ్చే సీడ్సే ఈ వాటర్మెలాన్ సీడ్స్, వైట్ కలర్లో ఉంటాయి అన్నమాట. ఈ పొద్దుతిరుగుడు గింజలు కొంచెం పొడుగ్గా గోధుమ రంగులో లైట్ గ్రీనిష్ కలర్లో ఉంటాయండి, అవి పొద్దుతిరుగుడు గింజలు. పొద్దుతిరుగుడు గింజల్లో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఆయిల్ తీయటానికి వాడే గింజలు అండి, అది వేరే పంట. మనం తినడానికి యూజ్ చేసే సీడ్స్ ఏమో ఇది వేరే రకం, ఇది డైరెక్ట్గా తినేయచ్చు. ఆ గింజలు ఒక రకం. ఒక్కొక్క పొద్దుతిరుగుడు పువ్వులోంచి 2000 గింజలు తీస్తారంట. నేనే తెలుసుకున్నప్పుడు షాక్ అయ్యాను ఆ విషయం అయితే. సో ఈ త్రీ కైండ్స్ ఆఫ్ సీడ్స్ ఒకే బాక్స్లో ఇలా అమ్ముతారండి బయట. ఇలా మేము తెచ్చుకున్నాము, మీకు విడివిడిగా తెలియాలని అక్కడ రాసి పెట్టాను చూడండి. ఈ గ్రీన్ కలర్లో ఉండేమో గుమ్మడికాయ గింజలు, ఈ ప్యూర్ వైట్ కలర్లో ఉండేమో కొంచెం లైట్ క్రీమ్ కలర్లో ఉండేమో వాటర్ మెలాన్ పుచ్చకాయ గింజలు, ఇది ఏమో కొంచెం గోధుమ కలర్లో లైట్ గ్రీన్ షేడ్ ఉన్నట్టు ఉంటాయండి, పొడుగ్గా ఉంటాయి. ఇవేమో పొద్దుతిరుగుడు గింజలు. దీంట్లో ఉండే న్యూట్రియంట్ వాల్యూ తెలుసుకొని నేనే చాలా ఆశ్చర్యపోయానండి. చాలా డిసీజెస్కి, చాలా ఇప్పుడు ఉండే లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఇది ఒక సొల్యూషన్ అన్నమాట. దీంట్లో ఉండే పోషకాల గురించి ఫస్ట్ మీకు చెప్తాను. ఫస్ట్ దీంట్లో ఎక్కువ ఉండే పోషకాలు ఏంటంటే ప్రోటీన్స్ అండి. మన బాడీకి ప్రోటీన్స్ చాలా అవసరం, ప్రతి సెల్ హెల్తీగా ఉండటానికి. అండ్ మన హార్మోన్స్ అనేది కరెక్ట్గా మన బాడీ యూజ్ చేసుకోవడానికి ఈ ప్రోటీన్ అనేది చాలా అవసరం అండి బాడీకి. మన ప్రతి సెల్, పాత సెల్స్ పోతూ ఉంటాయి, మనం చూస్తాం కదా డెడ్ సెల్స్ స్కిన్ మీద కానీ, హెయిర్ ఊడిపోతూ ఉంటుంది, అదంతా ఓల్డ్ సెల్స్. కొత్త హెయిర్ వస్తూ ఉంటుంది, అదంతా న్యూ సెల్స్ అన్నమాట. ఆ అన్ని సెల్స్ కరెక్ట్గా ఉండటానికి, కొత్త జుట్టు రావడానికి కానీ, కొత్త స్కిన్ ఫామ్ అవ్వడానికి కానీ, మన బాడీలో రోజుకి చాలా కణాలు చనిపోతూ ఉంటాయండి, కొత్త కణాలు పుడుతూ ఉంటాయి. అది అలా ఆ కంటిన్యూస్ ప్రాసెస్ జరగడానికి కూడా ప్రోటీన్ అనేది మన బాడీకి చాలా అవసరము. ప్రోటీన్ రిచ్ ఫుడ్ తినండి అని చెప్తారు కదా డాక్టర్స్, అదే ఈ ప్రోటీన్ అన్నమాట. ఆ ప్రోటీన్ ఈ సీడ్స్లో మనకి ఎక్కువగా దొరుకుతుంది. ఫర్ సపోజ్ మనం 4 grams ఆఫ్ ఈ గింజలు తీసుకున్నాం అనుకోండి, మనకి డైరెక్ట్గా 1 gram ఆఫ్ ప్రోటీన్ మన బాడీకి అందుతుంది అనమాట. జనరల్గా నాన్ వెజ్, ఎగ్, అవన్నీ తినే వాళ్ళకి సఫిషియంట్ క్వాంటిటీ ఆఫ్ ప్రోటీన్, కావలసినంత ప్రోటీన్ బాడీకి అందుతుందండి. కానీ వెజిటేరియన్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే మనకు కావలసినంత ప్రోటీన్ అందదు. మన బాడీ వెయిట్లో ఆల్మోస్ట్ 80%, ఇప్పుడు మన బాడీ వెయిట్ 60 kgs అనుకోండి, ఫర్ సపోజ్ యావరేజ్గా ఇండివిజువల్ వెయిట్ 60 kgs అనుకోండి, ఆల్మోస్ట్ మనకి 50 grams, 50 grams ఆఫ్ ప్రోటీన్ మనం తినాలి. మనం వెజిటేరియన్ డైట్లో కంపల్సరీ అదైతే అందదండి. ఈ కనుక ఇంక్లూడ్ చేసుకున్నట్టయితే మీ ప్రోటీన్ ఇంటేక్
పెరిగే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ దీంట్లో ఉండే మంచి న్యూట్రియంట్స్ ఏంటంటే ఫైబర్ అండి, పీచు పదార్థం. ఇప్పుడు జ్యూసెస్ మానేసి అందరూ ఫ్రూట్స్ తినండి అని చెప్తున్నారు, ఎందుకంటే మన డైజెషన్కి, బాడీలో బ్లడ్ షుగర్ అనేది కంట్రోల్లో ఉండటానికి, బ్యాడ్ కొలెస్ట్రాల్ పోయి గుడ్ కొలెస్ట్రాల్ డెవలప్ అవ్వడానికి అన్నిటికీ ఈ పీచు పదార్థం చాలా ఇంపార్టెంట్ అండి మన బాడీకి. ఆ పీచు పదార్థం కూడా దీంట్లో చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ దీంట్లో ఉండే వైటమిన్స్, బి వైటమిన్, ఏ వైటమిన్, సి వైటమిన్, ఇమ్యూనిటీ పెంచడానికి, హెయిర్ బాగుండటానికి, ఐస్ బాగుండటానికి, ఇవన్నీ విటమిన్స్ దీంట్లో ఉంటాయండి. అండ్ దీంట్లో ఉండే వేరేది ఏంటంటే మైక్రోన్యూట్రియంట్స్ అంటారు, అవేంటంటే కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, ఇవన్నీ అండి. మన బాడీకి మైక్రోన్యూట్రియంట్స్ అంటే ఏంటంటే మన బాడీకి తక్కువ మోతాదులో కావలసిన పోషకాలు అన్నమాట. అవి కూడా దీంట్లో కరెక్ట్గా ఎక్కువ ఉన్నాయండి. ఐరన్ ఎందుకు యూజ్ అవుతుంది, మన బ్లడ్ కరెక్ట్గా ఫామ్ అవ్వడానికి ఐరన్ యూజ్ అవుతుంది. కాల్షియం, మన బోన్స్ బాగుండటానికి కాల్షియం యూజ్ అవుతుంది. మెగ్నీషియం మనకి చక్కగా నిద్ర పట్టేలాగా, స్ట్రెస్ లెవెల్స్ తగ్గి, ఎవరికైనా స్లీపింగ్ డిజార్డర్స్ ఉంటే తగ్గేలా చేస్తుంది, అది మెగ్నీషియం. అలాగా ఈచ్ మైక్రోన్యూట్రియంట్కి ఒక్కొక్క స్పెషల్ యూజెస్ అనేది ఉంటాయండి, ఆ మైక్రోన్యూట్రియంట్స్ కూడా దీంట్లో ఉన్నాయి. అండ్ ఇంకా దీంట్లో ఉండే పోషకాలు ఏంటంటే మంచి కొవ్వులండి, కొలెస్ట్రాల్ అంటాము, లేకపోతే ఫ్యాట్స్ అంటాము, లేకపోతే కొవ్వులు అంటాము. దాంట్లో గుడ్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్, మంచి కొవ్వులు, చెడు కొవ్వులు, అలా రెండు రకాలు ఉంటాయండి. చెడు కొవ్వులు అనేది మన బాడీకి అస్సలు మంచిది కాదండి, ఎవరైనా లావ్ అవ్వడానికి కానీ, లేకపోతే మన బ్లడ్ చిక్కబడి బ్లాక్స్ ఫామ్ అవ్డానికి కానీ, హార్ట్ అటాక్స్ రావడానికి కానీ, ఇవన్నిటికీ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది కారణం అండి. మంచి కొవ్వులు అంటే ఇలాంటి న్యాచురల్ ఫుడ్స్, డ్రై ఫ్రూట్స్లో మనకి ఇలాంటి సీడ్స్లో ఉండేవి మంచి కొవ్వులు అండి. ఈ మంచి కొవ్వు మన బాడీకి చాలా అవసరము. ఎందుకు మంచి కొవ్వులు అవసరం అని చెప్తున్నానంటే మనం తీసుకునే కొన్ని విటమిన్స్ అవి జస్ట్ ఈ మంచి కొవ్వులోనే కరుగుతాయండి. ఆ కొవ్వులు కరిగి మన బాడీ అనేది ఆ విటమిన్స్ అబ్జర్బ్ చేసుకోవడానికి, ఇముడ్చుకోవడానికి అనేది ఈ మంచి కొవ్వులు యూజ్ అవుతాయి. ఇంకా హార్ట్ హెల్త్, మన గుండె పనితీరు బాగుండటానికి కూడా మంచి కొవ్వులు అనేది చాలా అవసరము. అవి కూడా దీంట్లో మనకి దొరుకుతాయండి ఈ సీడ్స్లో. అవి ఈ పోషకాల గురించి. ఇప్పుడు నేను చెప్పిన పోషక విలువలన్నీ ఈ 3 సీడ్స్లో మనకి కామన్గా ఉండేవి. ఇంకా ఇప్పుడు వీటి యొక్క ప్రత్యేకంగా ఒక్కొక్క సీడ్ యొక్క ఇంపార్టెన్స్ చెప్తానండి. ఫస్ట్ది ఈ పంప్కిన్ సీడ్స్ అండి. దీంట్లో ఉండే మెగ్నీషియం వల్ల మనకి స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. స్ట్రెస్ లెవెల్స్ ఇప్పుడు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ స్ట్రెస్ అనేది కామన్ అయిపోయిందండి. వాళ్ళకు ఉండే సిలబస్ వల్ల కానివ్వండి, వాళ్ళకు ఉండే టెన్షన్స్ వల్ల, బిజినెస్ వల్ల, లేకపోతే జాబ్ టైమింగ్స్ వల్ల, ఏదైనా రీజన్ కావచ్చు, లేకపోతే ఇంట్లో ఉండే ప్రాబ్లమ్స్ వల్ల స్ట్రెస్ అనేది అందరికీ కామన్ అయిపోయిందండి. స్లీపింగ్ డిజార్డర్స్ కూడా ఎక్కువైపోయినాయి. పడుకున్న వెంటనే నిద్ర పట్టకపోవడం, అందరూ స్లీపింగ్ పిల్స్ వాడడం అలవాటు చేసుకుంటున్నారండి. అది అవసరం లేకుండా చక్కగా ఈ సీడ్స్ కనుక మనం రోజు తీసుకుంటా ఉంటే దీంట్లో ఉండే మెగ్నీషియం వల్ల స్ట్రెస్ లెవెల్స్ తగ్గి నిద్ర అనేది చాలా బాగా పడుతుందండి. ఇది దీంట్లో ఉండే స్పెషల్ క్వాలిటీ. మిగతా అన్ని సీడ్స్లో నేను చెప్పిన అన్ని యూజెస్ వర్క్ అవుతాయండి. దీంట్లో ఉండే స్పెషల్ క్వాలిటీ ఇది. ఇది పంప్కిన్ సీడ్స్. ఇవి వాటర్ మెలాన్ సీడ్స్ అండి. ఇవి కొంచెం క్రీమ్ కలర్లో ఉంటాయండి, టేస్ట్ కూడా బాగుంటాయి. దీంట్లో ఉండే వైటమిన్ సి వల్ల మన ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయండి. ఇంకా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ తగ్గుతాయి, బీపీ కూడా కంట్రోల్లో ఉండటానికి యూజ్ అవుతుందండి. ఇవన్నీ ఆ లైఫ్ స్టైల్ డిసీజెస్ ఉన్నవాళ్ళు, లేని వాళ్ళు కూడా యూజ్ చేయొచ్చు. అన్ని యూజెస్ ఈ సీడ్స్లో ఉన్నాయి. ఇంకా లాస్ట్ వచ్చేసి ఈ సన్ఫ్లవర్ సీడ్స్ అండి. ఈ సన్ఫ్లవర్ సీడ్స్ కొంచెం పొడుగ్గా ఈ కలర్లో, లైట్ గ్రీనిష్ కలర్లో, కొంచెం మిగతా సీడ్స్ కంటే డిఫరెంట్ షేప్లో ఉంటాయి. కానీ టేస్ట్ గురించి అయితే ఇబ్బంది పడకర్లేదండి, నార్మల్ కమ్మగానే ఉన్నాయి ఈ సీడ్స్ కూడా. దీంట్లో ఉండే ప్రాపర్టీ చూసి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. ఎందుకంటే ఏదైతే మన డయాబెటీస్ టైప్2 షుగర్ రావడానికి ఒక కారణం అవుతుందో మన బాడీలో ఒకటి, దాన్ని ఆపే శక్తి దీనికి ఉందండి. అవి ఇంకా ఏదైతే హార్ట్ ప్రాబ్లమ్స్కి
లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటారు కదా, ఇంకా వస్తే తగ్గవు. బీపీ, షుగర్ అవి రావడానికి ఏదైతే కారణమవుతాయో మన బాడీలో, అవి ఆపడానికి ఈ సీడ్స్ యూజ్ అవుతాయండి. వచ్చిన ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అని మనం అందరం చదువుకుంటాం కదా. అలాగే ఇది రాకముందు మనం యూజ్ చేసి అరికట్టడం మేలు కదండి. వచ్చిన తర్వాత ఆ టాబ్లెట్స్, ఆ లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నీ చేసుకునే బదులు రాకముందే మనం కేర్ తీసుకున్నట్టయితే ఇది ఒక ఔషధంలాగా, ఎవరికి వంశపారపర్యంగా షుగర్ బీపీ ఉన్న వాళ్ళకి, లేకపోతే స్ట్రెస్ లెవెల్స్ అలా ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అండి ఇంక్లూడ్ చేసుకోవడానికి. ఈ యూస్ అయితే మిగతా అన్ని సీడ్స్ కంటే ఈ సీడ్స్లో ఎక్కువ ఉంటుందండి. దీంట్లో ఉండే ఫైబర్ వల్ల మనం ఎవరైనా డైట్ చేయాలనుకునే వాళ్ళు, ఈ అన్ని సీడ్స్లో ఫైబర్ అనేది ఎక్కువ ఉంటుందండి. ఎవరైనా డైట్ చేయాలనుకునే వాళ్ళు, ఈవినింగ్ టైము స్నాక్స్ కట్ డౌన్ చేయాలనుకునే వాళ్ళు, ఫ్రైడ్ ఫుడ్ అవాయిడ్ చేయాలనుకునే వాళ్ళు ఈ సీడ్స్ కనుక ఇంక్లూడ్ చేసుకుంటే మీకు ఫుల్గా ఉంటుందండి. ఎక్కువ తిన్నాము అనే ఫీలింగ్ ఉంటుంది, స్లోగా డైజెస్ట్ అవుతాయి. ఇంకా దీంట్లో ఉండే పీచు పదార్థం వల్ల మీ కడుపు నిండుగా ఉంది అనే ఫీలింగ్ వస్తుందండి. సో ఈజీగా తక్కువ తింటాము, సో ఈజీగా వెయిట్ లాస్ అవుతాము. ఈ సీడ్స్లో ఉండే ప్రోటీన్ వల్ల, బి కాంప్లెక్స్ వైటమిన్ వల్ల, గుడ్ ఫ్యాట్స్ వల్ల మన హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుందండి. మన హెయిర్ ఫాల్కల్ స్ట్రెంగ్త్ అయ్యి మంచి గ్రోత్ అవ్వడానికి ఈ సీడ్స్ అనేవి యూజ్ అవుతాయి. మేము ఆల్రెడీ ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ మంత్ నుంచి ఈ సీడ్స్ అయితే యూజ్ చేస్తున్నామండి. దీని మీద మెన్షన్ చేసిన అన్ని యూజెస్ వర్క్ అయ్యేటట్టు నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే వెయిట్ లాస్ అవుతున్నాము, హెయిర్ ఫాల్ అనేది తగ్గింది, స్ట్రెస్ లెవెల్స్ తగ్గినాయి, కామ్ డౌన్ అయ్యాము. నాకైతే ఇద్దరు కిడ్స్ అండి, మీకు తెలుసు కదా విసిగిచ్చినప్పుడల్లా మనకు కొంచెం పనులు చేసుకోవడానికి ఇబ్బంది అయ్యి కొంచెం గొప్ప ఎవరైనా ఇరిటేట్ అవుతామండి చిన్నపిల్లల అల్లరికి. అలాంటివి కూడా కొంచెం ఇరిటేషన్ అనేది కూడా తగ్గింది. మేము యూజ్ చేసి ట్రయల్ అండ్ టెస్టెడ్ అని చెప్తున్నాను. అందుకే మీరు ఈ సీడ్స్ అనేది మీ దాంట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి అని నా స్ట్రాంగ్ ఫీలింగ్ అండి. ఇంకోటి ఏంటంటే, ఎవరికైనా అలర్జీస్ ఉంటాయి కదా, కొన్ని ఫుడ్స్ తింటే పడవు అని, అలాంటి వాళ్ళు ఎవరైనా ఈ ఫుడ్ కనుక మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి అనుకుంటే, ఈచ్ సీడ్స్ విడిగా తెప్పించుకొని 2-2 డేస్ తిని ఏ అలర్జీస్ రాకపోతే కంటిన్యూ చేయండి. ఇది చిన్న టిప్ అండి ఎవరికైనా అలర్జీస్ ఉండే వాళ్ళైతే. ఇవి ఇంకోటి ఏంటంటే, ఇవి మనం గ్రౌండ్ నట్స్ తెచ్చుకుంటాం కదా పల్లీ గింజలు, దానికైతే ఎలా చిన్నగా లైట్గా బూజ్ వస్తుందో ఎక్కువ నిలవ ఉంటే వీటికి కూడా అంతే వస్తుందండి. అలా వస్తే మాత్రం దయచేసి తినద్దు. మీరు ఇంకా క్లీన్గా హైజీనిక్గా తినాలనుకునే వాళ్ళు సోక్ చేసుకుని కూడా తినచ్చు, లేకపోతే ఒకసారి వాష్ చేసేసుకొని తినచ్చు. అండ్ దీని కాస్ట్ గురించి చెప్పలేదండి మీకు. ఇదైతే ఎంఆర్పి 220 రూపీస్ ఉందండి, కానీ బయట 180 రూపీస్కే ఇస్తున్నారు. మన ఎంఆర్పి తీసుకోవట్లేదండి, 180 రూపీస్ అలా తీసుకొని ఇస్తున్నారు. ఇది 250 గ్రామ్స్ మాత్రమే. ఒకవేళ విడిగా కొనుక్కుని ఇలా రెడీగా ప్యాక్ చేసినవి కాకుండా ఇలా విడివిడిగా కూడా ఒక మీరు 250 గ్రామ్స్ అలా కొనుక్కోవాలి అంటే 3 సీడ్స్ కలిపి మీకు ఒక 300 అవుతుందండి, 1 మంత్ తినచ్చు. ఎవరైనా ఎఫర్ట్ చేసుకునేలాగా ఉందండి, ఎవరైనా మిడిల్ క్లాస్ వాళ్ళు ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, నాన్ వెజిటేరియన్ అలా తినలేని వాళ్ళైతే ఈ సీడ్స్ ఇంక్లూడ్ చేసుకుంటే వాళ్ళు హెల్దీగా ఉంటారు. ప్లీజ్ ఈ టాపిక్ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. కిందున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.